నేనున్న లొకేషన్ చూస్తుంటే నేను ఎక్కడో మలేషియాలోనో సింగపూర్లోనో ఉన్నాను అనుకుంటున్నారు కదా. అలా అనుకుంటే మీరు చెరువులో కాలేసినట్లే. ఎస్, అవునండి, ఇది ఒకప్పటి కంబాల చెరువు. కంబాల చెరువుని అప్పటికి ఇప్పటికీ చూసుకుంటే ఇక్కడున్న రాజమండ్రి వాళ్ళు కూడా, రాజమహేంద్రవరం వాళ్ళు కూడా పూర్తిగా కన్ఫ్యూజ్ అయిపోవాల్సిందే. మరి ఇంతటి అభివృద్ధి జరిపించిన వైసీపీ రాజమండ్రి ఎంపీ అలాగే అర్బన్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మార్గాని భరత్ గారు మనతో ఉన్నారు. హలో సార్. హలో సార్. ఇప్పుడు ఒకప్పటి కంబాల చెరువు చూసుకుంటే ఇప్పటి కంబాల చెరువు చూసుకుంటే పూర్తిగా డిఫరెంట్ అన్నమాట. మేము కూడా నమ్మలేని పరిస్థితి. కానీ ఇక్కడ వచ్చిన పబ్లిక్ని చూసుకుంటే వాళ్ళ ఫేస్లో ఒక ఆనందం. నిజంగా ఎక్కడికి కొన్ని కొన్ని ప్లేసెస్కి వెళ్ళాలంటే చాలా ఎక్స్పెన్సివ్, మిడిల్ క్లాస్ వాళ్ళు వెళ్ళలేరు, ఇలాంటివి పిల్లలకి చూపించలేరు. కానీ ఎంజాయ్మెంట్స్ అంతా వీకెండ్లో చూసుకుంటే ఒక పండుగ వాతావరణం కనిపిస్తుంది. సార్, మీరు దీని గురించి? యాక్చువల్గా కంబాల చెరువు దీనికి చాలా పెద్ద హిస్టరీ ఉంది. ఇది యాక్చువల్గా ఈ చెరువు మనం గతంలో చూసినట్టయితే ఇది ఒక డ్రైనేజ్ చెరువు కింద ఉండేది. అంటే డైరెక్ట్ డ్రైన్స్ తీసుకొచ్చి ఇందులో పెట్టేసేవారు. ఈ రోడ్స్లో ఎవరైనా ట్రావెల్ చేయాలని అంటే వేలు చేతులు ముక్కు మీద పెట్టుకుని వెళ్ళే పరిస్థితులు ఉండేవి. అంటే అంత దుర్గంధంగా ఉండేది. సో దీని తర్వాత మేము ఇంత సిటీ మధ్యలో ఇంత పెద్ద ప్లేస్ ఉంది, ఈ చెరువు ఉంది, దీన్ని ఒక రిక్రియేషన్ స్పాట్ ఎందుకు చేయకూడదు అనే ఒక ఆలోచనతో, అంటే డ్రైన్స్ ఇందులోకి డైరెక్ట్గా రాకుండా ఓన్లీ స్టామ్ వాటర్ వచ్చే విధంగా, ఒకవేళ వర్షాలు వచ్చినప్పుడు ఆ స్టామ్ వాటర్ ఇందులోకి వస్తుంది, లేకపోతే అదర్వైజ్ డ్రైన్ అంతా కూడా పంప్ చేయడానికి అక్కడ పంప్ హౌస్ నిర్మాణం చేసాం అన్నమాట. డైరెక్ట్ వచ్చిన డ్రైన్ అంతా కూడా తీసుకెళ్ళి పంప్ చేసేస్తాం. పంప్ చేసి మెయిన్ రాటి ఛానల్కి పంపించేస్తాం. ఇదివరకు ఈ చెరువులో ఉండేదంతా డ్రైన్ వాటర్ ఉండేది. దీన్ని మొత్తం అంతా డీ వాటర్ చేసి లోపల ఉన్న సిల్ట్ అంతా కూడా మొత్తం అంతా కూడా బయటికి తీసి, ఆల్మోస్ట్ నాకు తెలిసి 70-80 లారీస్ వచ్చింది సిల్ట్, అది కూడా తీసి ఫ్రెష్ వాటర్ గోదావరి వాటర్ పెట్టి దీన్ని అంతా కూడా ఇందులో ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 5,000 చేపలు కూడా వేసినాం. సో కింద ఏదైనా డర్ట్ కానీ లేకపోతే ఆల్గే కానీ వచ్చిందంతా కూడా అవి ఫీడ్ కింద వెళ్తుంది అన్నమాట. దీంతోపాటు లేజర్ షోస్ కూడా ఏర్పాటు చేసాము. రాజమండ్రి హిస్టరీ గురించి చెప్తా ఉన్నాము. సో ఈ పార్క్ చూడటానికి మీకు కనీస పక్షాన్ని మొత్తం ఐడెంటిఫై చేయాలంటే 2-3 అవర్స్ పడుతుంది. సో ఎక్కడికక్కడ మనము పిల్లల దగ్గర నుంచి పెద్దల దాకా, మన ఓల్డ్ ఏజ్ నుంచి మనము ఆది మానవుల దగ్గర నుంచి ఎట్లా స్టార్ట్ అయ్యాము, ఎక్కడికక్కడ స్పాట్స్లో దానికి అక్కడ ఐడెంటిఫై చేసుకునే విధంగా ఉంటుంది. ఇది కాకుండా మనం జిప్ లైనింగ్ పెట్టాం. ఆ పైన చూస్తే డైరెక్ట్గా జిప్ లైనింగ్ వెళ్తారు. స్కై సైక్లింగ్ కూడా పెట్టాం. అంటే సైకిల్ పైన రోప్ మీద తొక్తారనమాట. చూసాం సార్ క్రౌడ్, మేము రావడానికి కూడా ఖాళీ లేదు, అంతలా ఇష్టపడుతున్నారు లోపలికి రావాలి, హాఫ్ డే టైం అంతా ఇక్కడ స్పెండ్ చేయాలి ఫ్యామిలీతో అని. వాళ్ళ హ్యాపీనెస్ చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? ఇంకా ఇది వెల కట్టలేని హ్యాపీనెస్ అండి. ఎందుచేతనంటే వీ మేడ్ సంథింగ్ విచ్ పీపుల్ ఆర్ అప్రిషియేటింగ్. యా, ఫస్ట్ టైం అడ్వెంచర్ కింద చూస్తే భయం అవుతుంది. ఓకే, నన్ను ట్రై చేయమన్నారు, నేను ఓకే అంత ధైర్యం చేయలేనని చెప్పాను. సార్ని పంపించేస్తున్నా, చూద్దాం సార్ ఎలా ఫీల్ అవుతున్నారు, ఆ ఎక్స్పీరియన్స్ ఏంటో మనతో కూడా షేర్ చేసుకోబోతున్నారు. ఓకే, వావ్, ఓకే వచ్చేస్తున్నారు రాజమహేంద్రవరం రియల్ హీరో. స్కై సైక్లింగ్ చేస్తుంటూ వావ్, సూపర్. అసలు నిజంగా ఒక సార్, ఇప్పుడు చెప్పండి ఎలా అనిపిస్తుంది, వాట్ ఈస్ యువర్ ఫీలింగ్ అండ్ ఎక్సైట్మెంట్? నేను ఇప్పుడు దాకా కంబాల చెరువు ఓపెన్ చేసి ఆల్మోస్ట్ 8 మంత్స్ అవుతుంది అనుకుంటా. ఇంత అడ్వెంచర్ ఉందని నాకు కూడా తెలియదు. సో పీపుల్ మస్ట్ ట్రై ఫర్ షూర్ ఐ సే. ఎందుకంటే మనం ఎక్కడెక్కడో దుబాయ్ ఇలాంటి ప్లేసెస్ కి వెళ్తాం, చూస్తూ ఉంటాము, అక్కడే కనిపిస్తూ ఉంటాయి సార్. సో రాజమండ్రిలో ఇంత అడ్వెంచర్ ఉంది కాబట్టి పీపుల్ 100% హ్యాపీ. చాలా చాలా బాగుంది, మామూలుగా ఎంజాయ్ చేయలేదు నేను. భరత్ గారు వస్తున్నారు ఇప్పుడు. ఫుల్ స్వింగ్ లో
ఇంకా మీరు ఆ ఏరియాలో కొన్ని చూడలే, ఆ ఏరియాలో చిన్న థియేటర్ కూడా ఉంది, ఓపెన్ థియేటర్. ఒక చిన్న గ్యాప్ అంటే కంబాల చెరువులో ఈ అందాలను ఇంతసేపు చిత్రీకరిస్తూ రాజమండ్రి ఎంపీ మార్గన్ భరత్ గారితో నా కొలీగ్ స్వాతి ఇంటర్వ్యూ చేశారు కదా, ఆ చిన్న గ్యాప్ లో నేను వచ్చేసాను ఇక్కడికి. అంటే ఈ బోట్లో కొద్దిగా అమ్మాయి కదా, కొద్దిగా ఎందుకులే నేను వచ్చేసాను ఇక్కడ. మీరు చాలా చక్కగా చేశారు, ఎంతో ఆహ్లాదాన్ని అందిస్తున్నారు ఇక్కడ అంతా కూడా. పర్యాటకులు వచ్చే పరికరం సిటీ ప్రజలు కూడా శని ఆదివారాల్లో అలా రిలాక్స్ కావడానికి ఆహ్లాదాన్ని అందిస్తున్నారు, బాగా ఉంది. ప్రతిపక్షాలు ఏమంటున్నాయంటే ఈయన మార్గాన్ భరత్ గారు బ్యూటిఫికేషన్ పేరుతో చెరువులోకి తీసుకెళ్లి కోట్ల రూపాయలు పోసేశారు, దానివల్ల లాభం ఏంటి అంటున్నారు. దీనివల్ల ఎవరికి లాభము, ఎంత లాభము? నేను ఒకటి చెప్తానండి, జనాలు ఎప్పుడు కూడా తక్కువ లేరు. మొన్న పండగల్లో చూస్తే 1 మంత్ కలెక్షన్ 70 లాక్స్ వచ్చిందండి. 1 మంత్ కలెక్షన్ 70 లాక్స్ 70 0. ఓకే, మొన్న మా మీటింగ్స్ లో వెళ్ళినప్పుడు ఒక ఎక్స్ కార్పొరేటర్ ఒక మాట చెప్పాడు అన్నమాట, ఏమంటే ఎంపీ గారు మీరు చేసింది అంతా బాగానే ఉంది, ఇదివరకు పండగకి అల్లుళ్ళు కానీ చుట్టాలు కానీ వస్తే 2-3 రోజులు ఉండి వెళ్ళిపోయేవారు, ఇప్పుడు 1 వారం రోజులైనా కూడా కదలట్లేదు. మీరు కంబాల చెరువులు చేశారు, హీట్ స్ట్రీట్లు చేశారు, హ్యాపీ స్ట్రీట్లు చేశారు, వాళ్ళందరూ ఫుల్గా ఎంజాయ్ చేస్తూ మళ్ళీ వాళ్ళు రావడమే కాకుండా వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా పిలుచుకుని తీసుకొస్తున్నారు, ఆ డబ్బులు కూడా మీరే కట్టాలి. అంటే ఇప్పుడు అత్తమామలు మీరు ఇబ్బంది పెట్టట్లవుతుంది అంటే సరదాగా చెప్తున్నాడు. కరెక్ట్ కరెక్ట్, నేను కూడా అలా. గాంధీ గారు బ్రిటిషర్స్కి వ్యతిరేకంగా ఉప్పు సత్యాగ్రహం చేశారు, సో దానికి ప్రతీకగా ఇది ఢిల్లీలో నేను చూశాను. దానికన్నా ఇంకా అద్భుతంగా రాజమండ్రిలో తీసుకుని వచ్చాం. ఇదివరకు ఏంటంటే పిచ్చి పిచ్చిగా ఉండేది ఇదంతా, ఇంత ఓపెన్ ఉండేది, ఎవడు ఇష్టం వచ్చినోడు వెళ్ళేవాడు ఇలా వెళ్ళి వచ్చేవాడు, వచ్చేవాడు ఇలా వచ్చేవారు, యాక్సిడెంట్స్ అయిపోతూ ఉండేవి. టర్నింగ్లో రేడియస్ దగ్గర ఎవరు స్పీడ్ తగ్గేవారు కాదు, ఈ టర్నింగ్లో 100 కిలోమీటర్ స్పీడ్లో వెళ్ళేవారు. ఇప్పుడు ఏంటంటే ఇలా తీసుకురావడం వల్ల ఎక్కడ స్పీడ్ డౌన్ అవుతుంది, స్పీడ్ డౌన్ అవుతుంది, స్పీడ్ డౌన్ అవుతుంది. సో అవన్నీ కూడా ఎస్థెటిక్స్ ఫాలో అవుతూనే ప్రజలకు ఆహ్లాదాన్నే కాదు వాళ్ళ ప్రాణాలను కూడా కాపాడుతున్నారు, వాళ్ళ ప్రాణాలు లక్ష్యంగా నిలుస్తున్నారు.